ఫ్రెండ్స్ ఇది డెల్ ఇన్స్పిరాన్ 14 5430 దీని మోడల్ నెంబర్ ఇది 13th generation ప్రాసెసర్తో వస్తుంది లాస్ట్ టైం మనం 12th generation చేసాం ఇది ఇప్పుడు కొత్త మోడల్ అని చెప్పొచ్చు i5 i7 రెండు మోడల్స్లో వస్తుంది ప్రజెంట్ మన దగ్గర ఉండేసరికి i7 13th generationతో వస్తుంది మొత్తం దీని స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి దీని డిస్ప్లే వచ్చేసరికి 14 inch ఫుల్ హెచ్డి ప్లస్ డబ్ల్యూఈఏ డిస్ప్లేతో వస్తుంది ఇంటెల్ i7 13th generation ప్రాసెసర్ ఐరిస్ ఎక్సి గ్రాఫిక్స్తో వస్తుంది 16 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది అండ్ 54 వాట్ అవర్ బ్యాటరీ ఉంది 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది కంప్లీట్గా ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మొత్తం మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది 1.59 kg వెయిట్ అయితే ఉంటుంది ఇది అండ్ ఓవరాల్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ ఈ ల్యాప్టాప్ తయారు చేయడానికి వీళ్ళు మొత్తం సస్టైనబుల్ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఈవెన్ ఈ లోగో దగ్గర ఎంబోజింగ్ చూడొచ్చు మీకు నార్మల్గా అయితే మెటీరియల్ వేరేది యూజ్ చేస్తూ ఉంటారు లోగోకి కాకపోతే ఈ లోగో మాత్రం ఈ అల్యూమినియంలోనే ఫినిషింగ్ అయితే వచ్చింది ఓవరాల్ అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది అండ్ కలర్ వచ్చేసరికి ఇది ప్లాటినం సిల్వర్ కలర్ దీని ఫిజికల్ ఓరియం చూసుకుంటే రైట్ సైడ్ మీకు కొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి ఒక ఫుల్ సైజ్ ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు ఒక టైప్ ఏ పోర్ట్ ఉంది అండ్ ఇక్కడ మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్ ఉంది హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది అండ్ ఇంకొక యూఎస్బి టైప్ ఏ 3.1 ఉంది ఇది వచ్చేసరికి మీకు టైప్ సి థండర్బోర్ట్ 4.0తో వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూస్తే మీకు అట్ సైడ్ ఇట్ సైడ్ రెండు హోల్స్ కనిపిస్తుంది కదా ఇది మీకు స్పీకర్ గ్రిల్స్ అన్నమాట ఇది డ్యూయల్ స్పీకర్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి వెంటిలేషన్ కోసం ఈ హోల్స్ అన్ని ఇంక ఓపెన్ చేశారనుకోండి ఓపెనింగ్ కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు కొద్ది గ్యాప్ అయితే వస్తుంది ఇది కంప్లీట్గా కింద అతుక్కోదు మీకు వెంటిలేషన్ బెటర్ ఉంటుంది ఇక టాప్లో మీకు కెమెరా కనిపిస్తుంది మీకు ఫుల్ హెచ్డి కెమెరా ఇది ప్రైవసీ షట్టర్తో కూడా వస్తుంది రెండు మైక్రోఫోన్స్ కనిపిస్తూ ఉన్నాయి కీబోర్డ్ విషయానికి వస్తే ఇది మీకు బ్యాక్లిట్ సపోర్ట్తో వస్తుంది కీబోర్డ్ కూడా చాలా బాగుంది మీకు కీబోర్డ్ ఇది మీకు స్పిల్ రెసిస్ట్తో వస్తుంది అండ్ దాంతోపాటు దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది టాప్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాడ్ చేశారు ఇక్కడ చూడొచ్చు అండ్ కీస్ కూడా బాగున్నాయి కీబోర్డ్ టైప్ చేసినప్పుడు ఇది బ్యాక్ లిట్ కీబోర్డ్ సో నైట్ టైం మీకు ఈ బ్యాక్ సైన్స్ లైట్ అయితే వస్తూ ఉంటుంది కీబోర్డ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ కూడా ట్రాక్ ప్యాడ్ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఇచ్చారు ట్రాక్ ప్యాడ్ అండ్ ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అంటించున్నాయి ఆల్రెడీ చెప్పాను కదా మనకి i7 ప్రాసెసర్తో వస్తుంది ఇంటెల్ ఐరిక్స్ గ్రాఫిక్స్తో వస్తుంది ఈ స్టిక్కర్స్ ఇక్కడ మనకు అంటించున్నాయి ఇది ఫిజికల్ ఓరియో గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ది నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడితే మనకి 14 inch డిస్ప్లే ఇది మీకు యాంటీ గ్లేర్ ఫుల్ హెచ్డి ప్లస్ డబ్ల్యూవీఏ డిస్ప్లే వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్తో వస్తుంది 250 nits బ్రైట్నెస్తో వస్తుంది డిస్ప్లే క్వాలిటీ బాగుంది మీరు జనరల్ యూజ్ చేయడానికైనా కానీ లేకపోతే మూవీ చూడడానికైనా కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది అండ్ దాంతోపాటు స్పీకర్స్ కూడా బాగున్నాయి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది డాల్బీ అట్మాస్ ఉంది అండ్ ఇది మీకు డాల్బీ అట్మాస్తో పాటు స్పెషల్ ఆడియో సపోర్ట్తో కూడా వస్తుంది ఈ స్పీకర్స్ ప్రాసెస్ చేసింది వచ్చేసరికి వేవ్ మ్యాక్స్ ఆడియో ప్రో వాళ్ళు సో స్పీకర్ కూడా లౌడ్ ఉంది ఎగ్జాక్ట్ ఎంత వాట్ వీళ్ళు మెన్షన్ చేయట్లే కానీ స్పీకర్ మీరు మూవీ చూస్తున్నప్పుడు లౌడే వినిపిస్తూ ఉంది డిస్ప్లే మీకు ఇది టీవీ రైలన్ సర్టిఫికేషన్ కూడా పొందింది మీకు లో బ్లూ లైట్ని ఎమిట్ చేస్తుంది సో మనం నార్మల్గా నైట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు మీకు కళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉండదు డిస్ప్లే ఎక్కువసేపు మనం చూసినప్పుడు అండ్ దాంతోపాటు ఇది మీకు ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ అయింది నార్మల్ మన 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా ఇది ఒకసారికి 16:10 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది డిస్ప్లే అండ్ దీనిలో కెమెరా కూడా ఇచ్చారు మనకి ఫుల్ హెచ్డి కెమెరా అయితే ఇచ్చారు సో దీని యూజ్ చేసి మీరు ఏమైనా మీటింగ్స్ వీడియో కాల్స్ అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు ఫుల్ హెచ్డి క్వాలిటీలో మీరు యూజ్ చేయొచ్చు ఈ కెమెరాని సాఫ్ట్వేర్ వచ్చేసరికి మీకు ఇది విండోస్ 11 హోమ్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు ఇంటెల్ i7 ప్రాసెసర్తో వస్తుంది 13th generation ప్రాసెసర్ ఇది 1355U యూ సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది అప్ టు 5 GHz వరకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ర్యామ్ వచ్చేసరికి దీంట్లో 16 GB ర్యామ్ ఉంది 512 GB SSDతో వస్తుంది ర్యామ్ LPDDR5 ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి NVMe SSDతో వస్తుంది ఇది మీకు ఓవరాల్ యూజేజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి ఏముంటే జనరల్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమైనా సాఫ్ట్వేర్స్ రన్ చేస్తున్నా కానీ ఇది మెయిన్ పర్పస్ ఇది దేనికోసం తయారు చేస్తారు దీనిలో మనకి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఏముండదు గేమింగ్ కోసం కాదు ఇది మీకు ఇంటర్నల్ ఐరిస్ ఎక్సి గ్రాఫిక్స్తో వస్తుంది సో దీన్ని మీరు జనరల్ యూజ్కి లైక్ ఏదైనా ప్రోగ్రామింగ్ చేయడానికి కానీ కోడింగ్ కానీ స్టూడెంట్స్ అయితే ఏమన్నా సాఫ్ట్వేర్స్ మీరు రన్ చేయడానికి కానీ ఇలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది ఇందులో బ్యాటరీ లైఫ్ కూడా మీకు అప్ టు 5 to 6 hours అయితే మీరు జనరల్ యూజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది బ్యాటరీ కెపాసిటీ 54 వాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది 65 వాట్ ఛార్జ్ చేస్తే దీన్ని ఛార్జింగ్ పెట్టారనుకోండి దీనిలో ఎక్స్ప్రెస్ ఛార్జర్ ఉంటుంది మీరు 80% 1 hour ఛార్జ్ చేయొచ్చు దీనికి మీరు దీనిలో మైడెల్ అని చెప్పేసి యాప్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దానిలో డైనమిక్ ఛార్జింగ్ పాలసీ అని ఉంటుంది దీన్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని అక్కడ మీకు ఎక్స్ప్రెస్ ఛార్జ్ అని కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది అంటే 80% 1 hour ఛార్జ్ అవుతుంది
సో నార్మల్గా దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి అడాప్టివ్గా అయితే అనమాట. సో అదే బెటర్, మీరు లాంగ్ రన్లో బ్యాటరీ రావాలనుకుంటే అడాప్టివ్గా యూజ్ చేసుకోండి, బెటర్ ఆప్షన్ అది. దీని ప్రైస్ విషయానికి వస్తే 13th generation i5 మోడల్ అయితే మీకు 65,000 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి i7 13th generation ప్రాసెసర్తో వస్తుంది. టాప్ మోడల్, 16 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 82,889 రూపాయల దాకా ఉంది. ఒకవేళ మీరు మంచి బ్రాండ్లో విండోస్ 11 ల్యాప్టాప్ చూస్తూ ఉన్నారనుకుంటే ఇది కొత్తగా లాంచ్ అయింది డెల్ ల్యాప్టాప్. ఒకవేళ మీరు దీన్ని చెక్ చేయాలనుకుంటే డెల్ స్టోర్స్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు, లేదా దీని లింక్స్ కావాలనుకుంటే మొత్తం డీటెయిల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి కూడా దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా డెల్ ఇన్స్పిరాన్ 14 ఫస్ట్ ఇంప్రెషన్. అయితే వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.